తెలుగుదేశం జనసేన పొత్తు దెబ్బతినేలా కొందరు వ్యవహరిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమిలో ఆటుపోట్లు ఉంటాయని ఆయన వెనక్కి తగ్గకుండా రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పవన్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 2024లో జగన్ కనపడకూడదంటే పొత్తులు తప్పనిసరిగా ఉండాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు రాజనగరం సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని పవన్ ప్రకటించారు. మండపేట నుంచి మన నాయకులు చాలా మంది వచ్చారు. వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైనటువంటి అబౌ 23-28 ఎగ్జాక్ట్ చెప్పండి 28 దాదాపు 26 నుంచి 27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను నిన్నేం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే నేను నియోజకవర్గపుకు సంబంధించిన నాయకుని అవుతాను. విహంగ వీక్షణ ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగచ్చేమో పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను. చాలా ఆలోచించి ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున. ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదు అని అనడానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ? నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది, మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు, మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు గనక 2019లో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ నేను 153 స్థానాల్లో పోటీ చేయించాను. 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కానీ నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగంది ముందుకెళ్ళకూడదు పొత్తు అని అంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంటావు? రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? మనకున్న ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగిండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడిని ఏమో. జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం? అతను సొంత చెల్లినే స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు? ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు, జాగ్రత్త. రేపొద్దున మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదన్న ఒక ఆలోచన సదుద్దేశంతో భరిస్తాను. పొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉండదు. పై స్థాయి నాయకులు మాట్లాడినా కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గపు స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటున్నా ఆటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్ల, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు. మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలచన పడిపోయాం, ఈసారి కలిసి ఉందాం, చిక్కగా ఉందాం.